ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ హృదయంలో సైతాను వచ్చి నిన్ను నిందించటానికి ఏదైనా ఒక కారణం ఉందేమో. నిన్ను దేవుడు దీవిస్తాడా? చూడు, ఒక్కసారి నువ్వు చేసే పని ఏమిటో అని ఏ పని నిమిత్తమైనా సైతాను నిందించే అవకాశం ఉందా? నువ్వు పైకొస్తావా? నిన్ను దేవుడు హెచ్చిస్తాడా? నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడా? ఒక్కసారి ఆగు, ఆగు. నువ్వు చేసేదేంటి ఒక్కసారి చూడు. నీ కళ్ళతో చూసేదేమిటో ఒక్కసారి గమనించు. నీ నోట్లోంచి వచ్చే మాటలేమిటో, ఆ మాటల్లో ఉన్న బూతులేమిటో, ఆ మాటల్లో వచ్చే అబద్ధాలేమిటో, ఆ మాటల్లో వచ్చే తప్పుడు పదాలేమిటో ఒక్కసారి గమనించు. నిన్ను దేవుడు దీవిస్తాడా? నీ ఆలోచనలు గమనించు. ఎన్ని తప్పుడు ఆలోచనలు, ఎన్ని పాపిష్ట ఆలోచనలు. నీ కళ్ళను ఒకసారి గమనించు. ఆ కళ్ళల్లో ఎంత కామముందో, ఎంత వ్యామోహముందో అని చెప్పి సైతాను నిన్ను నిందించగలిగితే విజయం సాధించటం అంత సులభము కాదు. ఒక్కసారి ఆలోచిద్దాం, సైతాను వచ్చి మనల్ని నిందించే ఏరియాస్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకుందాం. దానియేలును పట్టుకుందాం, దానియేలును నిందిద్దాం అని చెప్పి ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా అతడు నిందా రహితుడు, నిందించటానికి అవకాశము ఇవ్వలేదు, శత్రువులకు అవకాశము ఇవ్వలేదు. మనందరికీ శత్రువు ఉన్నాడు, వాడు సైతాను. వాడికి అవకాశం ఇవ్వకుండా మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు మన హృదయాలను పరిశీలించుకుందాం. నీకు విజయం రాకపోవడానికి కారణం, నీకు ప్రమోషన్ రాకపోవడానికి కారణం, ఆర్థికంగా నీవు స్థిరపడకపోవడానికి కారణం, చదువులో నువ్వు విజయం సాధించకపోవడానికి కారణం ఏమిటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. దాన్ని సరిచేసుకుందాం. విజయం సాధించే వారిలో సహజంగా కనిపించే మొదటి లక్షణము యథార్థత. రెండవదిగా, జీవితంలో విజయం సాధించే వారిలో కనిపించేటటువంటి మరొక లక్షణము ఏంటో తెలుసా? ధైర్యం. ఏమిటి ధైర్యం? పిరికి వాళ్ళు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించలేరు. పిరికి వాళ్ళు ఎప్పుడూ కూడా సాహసాలు చేయలేరు. దావీదుకు చాలామంది అన్నలు ఉన్నారు, వారి పేర్లు మీకు తెలుసా? దావీదుకు చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటో మీకు తెలుసా? ఎవ్వడికి తెలియదు. దావీదు యొక్క సహోదరులు పేర్లు మనం ఎప్పుడైనా బట్టి పట్టే ప్రయత్నం చేశావా? బట్టి పట్టే ప్రయత్నం చేయలే. ఎందుకని? వాళ్ళొట్టి పిరికి వాళ్ళు. అటువైపు గొల్యాతు సవాలులు విసురుతున్నాడు, మీరందరూ వచ్చి మాతో యుద్ధం చేయటం, మేమందరం వచ్చి మీతో యుద్ధం చేయటం, అందరం ఒకరితో ఒకరు కలబడి కొట్టుకుని చంపుకోవడం ఎందుకు? మా ఫిలిస్తీన్ దేశం నుండి నేను ముందుకు వస్తున్నా, మీ ఇస్రాయేల్ దేశం నుండి ఒక్కడు ముందుకు రండి, నన్ను చంపమనండి, మా దేశం మీకు దాసోహం అయిపోతుంది, లేదా నేను అతన్ని చంపేస్తే మీ దేశాన్ని మాకు ఇచ్చేసేయండి, ఎందుకు అందరం చంపుకోవడం ఒకడు చాలుగా అని. అంటే సౌలు రాజుగా ఉన్న రోజుల్లో, దావీదు యొక్క అన్నలు యుద్ధానికి వెళ్ళిన కాలంలో ఒక్కడు కూడా తెగించలా. ఈరోజు నీ జీవితంలో శత్రువు ఎవరైనా ఉన్నారా? దాన్ని జయించాలి. దానికి నీకేం కావాలి తెలుసా? ధైర్యం కావాలి. ఇందాక నేను ఒక మాట చెప్పాను, చూసారా? విజయం సాధించాలి అంటే ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. 28వ అధ్యాయం మొదటి వచనము, సామెతల గ్రంథము, ఓ చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు ధైర్యము కలిగి. ఎలాంటి ధైర్యము? సింహం వలె ధైర్యముగా ఉండును. పరిశుద్ధుడవైన తండ్రి, అన్నలెవరూ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, సౌలు నిర్ణయం తీసుకోవడానికి భయపడిపోతున్నాడు. అటువంటి సమయంలో దావీదు సరైన నిర్ణయం తీసుకున్నాడు.
యెహోవాను ఎదురించుటకు సున్నతి లేని వీడు ఏ పాటివాడు? నేను వెళ్ళి అతన్ని చంపి వస్తా, సరైన నిర్ణయం. నా జీవితంలో నాయన సరైన నిర్ణయాలు తీసుకోక ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు. మన్నించండి, నిన్ను కలిగి నీ నామఘనత కొరకు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన కృప మాకు దయచేయండి. విజయం సాధించాలి అంటే పవిత్రముగా జీవించాలి. విజయం సాధించాలి అంటే వినయము కలిగి జీవించాలి. విజయం సాధించాలి అంటే నాయన ధనాపేక్ష లేకుండా, డబ్బు కోసం గబ్బు పనులు చేయకుండా, ఈ లోకంలో ఉన్న ఈ మాలిన్యము మాకు అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలగాలి. అట్టి కృప మాకు దయచేయమని యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.